సచివాలయం ఉద్యోగులు 2 సంవత్సరాల కాలం పూర్తయినందున వెంటనే తమని రెగ్యులర్ చేసి మిగతా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో కొత్త పే స్కేల్ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద గ్రామం వార్డు సచివాలయం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. लक्ष्मी गंगलूर डिजिटल असिस्टेंट वर्क अक्टोबर 2019 నేను గంగల్గూర్లో జాయిన్ అయ్యానండి డిజిటల్ అసిస్టెంట్ గా 2 ఇయర్స్ లో ప్రొఫెషన్ డిక్లేర్ చేస్తారని ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు కానీ మొన్న ఇంకా 6 మంత్స్ మీరు వేచి ఉండాల్సిందే అని ఒక అబ్బ చెప్పారు దాని గురించి నేను చాలా బాధపడుతున్నామండి మీరు ఎంత త్వరగా అయితే ఇప్పుడు వచ్చిన పిఆర్సీకి మా జీతాలు పెంచి మమ్మల్ని రెగ్యులర్ చేసి అందరి సాటి ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తిస్తారని गौरव मुख्यमंत्री गारु गांधीजी कलल कन्ना ग्राम स्वराज्यानी ग्राम सचिवालय व्यवस्था द्वारा एर्पाटु चेसी 134,000 मंदी ग्राम सचिवालय उद्योगुलकु उद्योग आयन तूर्पु गोदावरी जिल्ला కరపల ఒక ప్రకటన చేశారు ఏంటంటే ఈ 134,000 మంది ఉద్యోగుల్ని నేను అక్టోబర్ 2021 తారీఖుకి రెగ్యులర్ చేసి వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్ది వీళ్ళకి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ నేను ఇస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట ఇచ్చారు మొన్న రెగ్యులర్ ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించిన రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ సచివాలయ ఉద్యోగుల యొక్క ప్రొబేషన్ కాలాన్ని 6 నెలలు పొడిగిస్తాను జూలై నుంచి శాలరీలు ఇస్తానని చెప్పడం మా గ్రామ సచివాలయ ఉద్యోగుల మొత్తం అందరికీ కూడా చాలా బాధ కలిగించింది ఈ విషయం మీద ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేసి 2022 కొత్త పిఆర్సి ప్రకారం మా శాలరీలు పెన్షన్ శాలరీలు ఇప్పించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని మేము సావధానంగా విన్నవించుకుంటాం ఇది మేము ప్రభుత్వానికి గాని వ్యవస్థలకు గాని అధికారులకు గాని మేము వ్యతిరేకం కాదు ఈ మండలంలో మేము పూర్తి స్థాయిలో అట్లేం చేసి ప్రభుత్వ అధికార అనుమతి తీసుకుని మేము ఇక్కడ నిరసన అనేది స్వచ్ఛందంగా నిరసన అనేది తెలియడం జరుగుతుంది దీనికి మాకు ఎవరే ఎటువంటి ఒత్తిళ్ళు లేదు ఇదంతా మేము స్వచ్ఛందంగా